దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానాన్ని గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారిద్దరు కూడా ఇల్లు కట్టాలని, మరి ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి వస్తువులను సామాగ్రిని వారు సమకూర్చుకున్నారు. ఇద్దరు కూడా మరి చక్కటి గృహాలను నిర్మించారు. అయితే మరి వారిద్దరు కూడా గృహాలు నిర్మించిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే, మొదటిగా వాన వచ్చింది, రెండవది వరదలు వచ్చాయి, మూడవది గాలి ఆ ఇంటి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఇద్దరు కూడా ఇల్లు కట్టారు. ఈ రెండు గృహాల మీద కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు మరి సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి ఇల్లు అది స్థిరంగా నిలబడి ఉంది, రెండవ ఇల్లు అది పూర్తిగా కూలబడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని గల కారణం ఏమిటంటే, ఆ యొక్క ఇల్లు కట్టినటువంటి స్థలం లేదా ఆ ఇంటికి వేసినటువంటి పునాది మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి వ్యక్తి అయితే ఆ కట్టినటువంటి స్థలం మనం చూసినట్లయితే బండ మీద తన ఇంటిని కట్టాడు. అదేవిధంగా మరి చక్కగా పునాది వేసి కట్టాడు. అదే రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే ఇసుక మీద తన ఇంటిని కట్టాడు. దానికి సరైనటువంటి పునాది లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పునాది సరిగ్గా వేసినటువంటి వ్యక్తిని యేసుప్రభు వారు ఇక్కడ బుద్ధిమంతుడు అని పిలుస్తూ ఉన్నాడు, లేదా తెలివి కలిగినటువంటి వాడు. రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తిని బుద్ధిహీనుడు అని యేసుప్రభు వారు ఇక్కడ పిలుస్తూ ఉన్నారు, లేదా తెలివి లేనటువంటి వాడు. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, తెలివి కలిగిన వాడు, తెలివి లేనటువంటి వాడు. మరి యొక్క దినాల్లో మనం చూసినట్లయితే సంఘములో కూడా సంఘము వెలుపల ఉన్నటువంటి వారిని మనం కొద్దిసేపు మనం మరి ప్రక్కన పెట్టినట్లయితే సంఘంలో ఉన్నటువంటి వారు ఈ రెండు రకాలైనటువంటి మనుషులుగా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు, లేదా తెలివి కలిగినటువంటి వారు, తెలివి లేనటువంటి వారు. దానికి గల కారణం ఏమిటంటే మనం చూసినట్లయితే మరి లూకాసు వార్తలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయంలో ఇదే సంఘటన వ్రాయబడింది. అక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడు అని తెలియపరుస్తున్నారు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏమిటంటే ఆయన యొద్దకు రావాలి, రెండవది ఆయన మాటలు వినాలి, వాటి చొప్పున చేయాలి. ఆ విధంగా చేసినటువంటి వారు బుద్ధిమంతులని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనము గమనించినట్లయితే మరి ఈ యొక్క 3 మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన యొద్దకు రావాలి, ఆయన మాటలు వినాలి, వాటి చొప్పున చేయాలి. అందుకే ఒక భక్తుడు ఈ రీతిగా తెలియపరచాడు, యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క
బోధ యొక్క సారాంశం అంతా కూడా మూడు మాటల్లో వివరించవచ్చు అని తెలియపరచాడు. అదేమిటంటే, వచ్చి చూడు, ఇచ్చి చూడు, చేసి చూడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూడు, నీ హృదయాన్ని ఇచ్చి చూడు, ఆయన చెప్పినది చేసి చూడు. అప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంటుందో నీవే చూస్తావు అని ఒక భక్తుడు తెలియపరిచాడు. కాబట్టి మనం చేయవలసినటువంటిది, చాలామంది యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నారు కానీ ఆయన మాటలు వినడం లేదు. చాలామంది యేసయ్య దగ్గరకు వస్తున్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు కానీ వాటి చొప్పున చేయట్లేదు. ఇదేనా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఏ గుంపులో ఉన్నాం? బుద్ధిమంతుల గుంపులో ఉన్నామా, బుద్ధిహీనుల గుంపులో ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే యేసు ప్రభు వారు తెలియపరిచినటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే, ఆయన వద్దకు రావడం మాత్రమే కాదు, ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, వాటి చొప్పున చేయాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అయితే ఆయన చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట మనకి బైబిల్ గ్రంథాలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఒక క్రొత్త ఆజ్ఞను మనకి ఇస్తూ ఉన్నారు, న్యూ కమాండ్మెంట్. అదేమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించాలి అని యేసు ప్రభు వారు మనకు తెలియపరుస్తున్నారు. ఇంకా మనం కిందకి చూసినట్లయితే ఏ విధంగా మనం ప్రేమించాలి అని అంటే, నేను మిమ్మును ఏ రీతిగా ప్రేమించాను, నేను మిమ్మలను ఏ విధంగా ప్రేమించాను అదే విధంగా మీరు కూడా ప్రేమించాలి, అప్పుడే మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారని అక్కడ తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి సందేశం ఏమిటంటే, మనమందరం కూడా యేసుక్రీస్తు బిడలమైనటువంటి మనము, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనము, ఆయన చెప్పిన మాటలు వినినటువంటి మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞను మనకు తెలియపరిచారు. అదేమిటంటే, ఆయన ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని. అది కూడా మనం ఎలా ప్రేమించాలంటే, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన మనలను తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు, అటువంటి ప్రేమను మనం కూడా ఇతరుల పట్ల చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే, మరి యేసుక్రీస్తుని మనం ప్రేమించినట్లయితే మన పొరుగువారిని కూడా మనం ప్రేమిస్తాము. అదేవిధంగా ఆయనను మనము ప్రేమించినట్లయితే మరి ఆయన యొక్క ప్రేమను మనం ఇతరులకు చూపిస్తాము. అంత మాత్రమే కాదు, మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనకు తెలియపరుస్తున్నాడు, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందామని. మరి మనమందరం కూడా యేసుక్రీస్తు చెంతకు వచ్చినటువంటి మనము మన పొరుగు వారిని, క్రీస్తు మనలను ఏ రీతిగా ప్రేమించాడు, ప్రాణము పెట్టినంతగా ఏ విధమైనటువంటి ప్రేమను మన పట్ల చూపించాడు, అదే రీతిగా మనము కూడా మన యొక్క పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యము మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం నిజంగా బండం మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతులను పోలి ఉండాలంటే మనము చేయవలసినటువంటిది యేసు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. ఒకవేళ ఆ రీతిగా మనం చేయకపోయినట్లయితే మనమందరం కూడా బుద్ధిహీనులుగా మిగిలిపోతాం. కాబట్టి ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరం కూడా బుద్ధిమంతుల వలె, అది కూడా క్రీస్తు అనే బండ మీద మన యొక్క విశ్వాస జీవితం అనేటువంటి ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతులను పోలి మనము జీవించాలని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా యేసు క్రీస్తు చూపిన ప్రేమను మనము కూడా ఇతరుల పట్ల చూపాలని మరొకసారి మీకు అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మనం అందరం కూడా బుద్ధిమంతుల వలె, బండం మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుల వలె మనము జీవించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితం మీదకి ఎన్ని సమస్యలు వచ్చినా, వానలు, వరదలు, గాలి, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనము స్థిరముగా నిలబడగలుగుతాం. అంత మాత్రమే కాదు,
మనము నిత్యరాజ్యములో ఆయనతో యుగ యుగాలు కూడా మనము జీవించగలుగుతాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈ యొక్క సమయంలో మీరు చెప్పినటువంటి ఉపమానమును కొద్ది నిమిషాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను బండ మీద పునాది వేసి తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి మేమందరం కూడా జీవించడానికి మీరు మాకు కృప చూపించండి ప్రభువా. మా యొక్క విశ్వాస జీవితమును క్రీస్తు అనే బండ మీద నిర్మించుకొని ప్రభువా, వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వచ్చినా, ఎటువంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా మేము తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా మీలో స్థిరముగా జీవించడానికి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మేమందరము కూడా నీ యొక్క నిత్యరాజ్యములో వారసులమయ్యే కృపను దయచేయండి. ఈ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.